సరోజిని దేవి కంటి ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సరోజిని ఆసుపత్రిలో నిర్వహించిన ప్రపంచ గ్లకోమా వారోత్సవాలకు హరీష్ రావు హాజరయ్యారు. గ్లకోమాపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. బడ్జెట్ సమావేశాల అనంతరం మరోసారి ఆసుపత్రిని సందర్శిస్తానన్న హరీష్ ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. వైద్యులు సైతం అంకితభావంతో పనిచేయాలని సూచించారు. డాక్టర్స్ మీరు కూడా డెడికేట్ కండి, వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ వీ విల్ డెఫినెట్లీ సపోర్ట్ యూ, బట్ ఐ వాంట్ సమ్ డెడికేషన్. ఎందుకంటే మనం ఎక్కడి నుంచో కిందికి తగ్గుతున్నాం, కొత్తగా వచ్చిన ఎల్వి ప్రసాద్ పైకి పోతున్నాం, ఇంకా రేపు మాపు శంకర్ నేత్రాలయాలు కూడా వస్తామంటున్నారు. మరి ఇంత ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ మన దగ్గర ఉన్నప్పుడు మీ సేవలు కూడా పెరగాలి. అసలు బెడ్ ఆక్యుపెన్సీ రేషియో ఎందుకు తక్కువగా ఉంటుంది? వై ఇట్ ఈస్ 30-40%? మరి ఎందుకు అసలు తగ్గుతా ఉంది? ఇంకా ఏం చేయాల్సిన అవసరం ఉంది? క్యాంప్స్ పెట్టాలా? అవేర్నెస్ తీసుకురావాలనా? మరి రెఫరల్స్ ఎందుకు తగ్గుతా ఉన్నాయి? మరి ఇంకా ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఎందుకు మరి ఇంత పెద్ద ఇన్స్టిట్యూటు, ఇంత పెద్ద సెటప్ ఉన్న తర్వాత కూడా ఇంకా ప్రైవేట్లోకి ప్రజలు ఎందుకు వెళ్తా ఉన్నారు? వీ విల్ రివ్యూ అవర్ సెల్ఫ్స్, వాట్ ఈస్ రిక్వైర్డ్ టు ఇంప్రూవ్ ద ఇంటేక్ ఆఫ్ సరోజినీ దేవి హాస్పిటల్. సో లెట్ అస్ థింక్, లెట్ అస్ డిస్కస్, అండ్ మనం కూడా ఏమున్నాయి, వాట్ ఆర్ ద గ్యాప్స్, వాట్ ఆర్ ద మిస్సింగ్ లింక్స్, లెట్ అస్ అండర్స్టాండ్ అండ్ సార్ట్ ఇట్ అవుట్. సో ఆ రకంగా తప్పకుండా మనం ముందుకు పోదాం.